అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ కే స్వాగతం అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వరకు జాతక రీత్యా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మొదటిగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే గురు మనకి వృషభ రాశిలో ఉన్నారు శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు మన కన్యా రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు గురుగారు ఈ అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది వీళ్ళకి నవగ్రహాల సంచారం ఎలా హెల్ప్ చేస్తుంది కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ అనేవి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి ఇందాక మనం చెప్పినట్టు రాశ్యాధిపతి అధిపతి అంటే చంద్రుడు చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రంలో మారుతాడు కాబట్టి అంత మనం పట్టించుకోకలేదు హార్డ్ వర్క్ గురించి సో నెక్స్ట్ వచ్చేసి మనకి దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు అయ్యాడు లాభస్థానంలో ఉన్నాడు సో లాభాన్ని చేకూర్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి అత్యుత్తమంగా ఉన్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఈ కర్కాటక రాశికి పంచమ దశమాధిపతి యొక్క లక్ఫీవర్ చేసే గ్రహం వచ్చేసి కుజుడైన వాడు స్థానంలో ఉన్నాడు ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి అదృష్టాన్ని అనమాట ప్రస్తుతం ఈ నెల తక్కువగా ఉందని చెప్పుకోవాలి కానీ దైవబలం దైవానుగ్రహం బాగుంది కాబట్టి మనం చూసుకోకలేదు ఇన్నిటితో పాటు మనం ఈ రాహు కేతులను తీసుకుంటే తృతీయంలో కేతు చాలా బాగున్నాడు భాగ్యంలో రాహు బాగున్నట్టే కానీ అష్టమ శని మటుకు నడుస్తున్నాడు అంటే కొంచెం కుజుడు శని ఈ రెండు గ్రహాలు అయితే సో ప్రతి గ్రహానికి శత్రు మిత్రు సముడు మూడు ఉంటారు సో అన్ని గ్రహాలకి శత్రువులు ఉంటారు మిత్రులు ఉంటారు సములు ఉంటారు కానీ చంద్రుడికి మటుకు శత్రువు వాడే లేడు సో కర్కాటక రాశి వారికి ఏంటంటే శత్రువులే ఉండరు సో అధిపతి చంద్రుడయ్యారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వీరికి ఎవరో శత్రువులు ఉన్నారు కాబట్టి వీరికి బాగానే ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇది కాకుండా అష్టమంలో శని ఉన్నాడు ఈ అష్టమ శని మూలాన్ని ముఖ్యంగా ఏంటంటే స్థానచలనం ఉంటుంది అంతే అంతకన్నా ఎక్కువ ఇబ్బంది ఉండదు నేను ఆ శని కూడా స్వస్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఈ స్థాన చలనం అంటే కనుక ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అంటే వేరే ఊర్లో జాబ్ రావడం కానీ ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి బట్ ఈ మేజర్గా అంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే బెస్ట్ అండి అయ్యో మనకి ట్రాన్స్ఫర్ వచ్చింది దాన్ని ఆపుకోకూడదు మనకి డిపార్ట్మెంట్లో మార్పు వచ్చింది మనం దాన్ని ఆపుకోకూడదు మనం ప్రెషర్ పెట్టి ఆగిపోలే నాకు ఇక్కడే అలవాటు ఉంది కూలీక్స్ వీళ్ళు రోజు చూసేవాళ్ళే వీళ్ళతో మాట్లాడేవాళ్ళే నాకు బాస్ ఈజీగా ఉంటాడు బాస్తో మంచి ఇది ఉంది నాకు లో వాళ్ళకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందులో అందుకని మనం ఆపుకున్నాం కొన్ని ఆపుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ చాలా కష్ట ప్రాబ్లం అంటే ఇంట్లో మేజర్ హెల్త్ ప్రాబ్లం పేరెంట్స్కో వైఫ్ కో లేకపోతే పిల్లాడు నుంచి తప్పించుకుంటే అక్కడ కూడా పడుతుందట పిల్లాడు సరిగ్గా చదవకపోవడం ఇవన్నీ జరుగుతాయి ఆ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు మీరు అక్కడ బాధపడుతూ ఉండాలి డబ్బు ఖర్చు అయిపోతుంటుంది అనారోగ్యం మీకు చేస్తుంటే ఇక్కడ ఇంట్లో ఏమో మన శాంతి ఉండదు కాబట్టి గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే కనుక చాలా మంచిది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందా అని అడగచ్చు మీరు ఖచ్చితంగా ఉంటుందండి స్థానచలం ఉదాహరణకి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం చేస్తున్నాడు సో అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు అదే యాభై కిలోమీటర్లు అయింది అప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు చేయలేడు కదా ఏదో ఒక రోజు డెసిషన్ తీసుకుంటాడు బాబు నేను మారిపోతే బెస్ట్ ఇల్లు మార్పు అంటే అక్కడి దగ్గరికి వెళ్దాను సో కనీసం ఇల్లు మార్పు అయినా జరిగితే మంచిది అది సొంత ఇల్లు అయినా సరే సో ఇవన్నీ కూడా స్థాన చలాన్ని మనం జాగ్రత్తగా చెక్ చేస్తే అష్టమ అష్టమిశలో కానీ అర్ధాష్టమ శైలిలో కానీ ఏనాటి సెలిలో కానీ మెయిన్ కర్కాటక రాసి వాళ్ళకే అవ్వక్కలేదు ఇంట్లో ఎవరో ప్రస్తుతం వృశ్చిక రాశి వారు ఉన్నారు వాళ్ళకి అర్ధాష్ట్రం సరే నడుస్తుంది అలా చేంజ్ ఆఫ్ ప్లేస్ అవ్వచ్చు అంటే మకర రాశి కానీ కుంభరాశి కానీ రాశి కానీ ఇంట్లో పిల్లలు పిల్లలకో ఉంది వాళ్ళకి వెళ్ళినట్టు సరే నడుస్తుంది మనకే నడవాలని ఏం లేదు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకే నడవాలని లేదు వాళ్ళ ముగ్గురిలో ఎవరు ఇద్దరికి ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళ ద్వారా కూడా ఇల్లు మారచ్చు సో జాబ్ మారచ్చు అలా జరిగేందుకు అవకాశం అనమాట కాబట్టి ఈ స్థానచలం అనేది ఉంటుంది దాంతో నష్టం అనేది మంచి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వీరు మటుకు గురుబలం బాగా ఉంది కాబట్టి అన్నీ శుభకార్యాలు జరుగుతాయి అనుకున్న పనులు జరుగుతాయి గురుగారు మరి సంతానం కలిగేంత ఎంతవరకు అవకాశం ఉంటుంది సంతానం మనం ఖచ్చితంగా కలుగుతాను ఎందుకంటే పంచమ స్థానాన్ని చూడాలి అలాగే సంతాన కారకుడు గురు ఇప్పుడు కర్కాటక రాశి వారికి పంచమ స్థానం వృశ్చికమైందండి ఆ వృశ్చికానికి స్వప్తమ దృష్టితోటి గురువు చూస్తున్నాడు లాభంలో ఉండి వృషభంలో ఉండే సో సంతాన స్థానాన్ని చూస్తున్నాడు సంతాన కారకుడే గురువు అయ్యాడు కాదు ఖచ్చితంగా ఈ ఏడాది కలిసి లేదంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల కన్సీవ్ అవ్వడం కానీ లేదంటే సంతానం కలగడం కానీ అవకాశం ఎక్కువగా ఉంది మరి ఆరోగ్యపరంగా ఉంది వీళ్ళకి ఆరోగ్యపరంగా పర్వాలేదు అండి అంటే అష్టమశ నడుస్తున్నందుకు చిన్న చిన్న అనారోగ్యాలు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ గృహిణులు వైఫ్ కానీ వాళ్ళ కానీ అయ్యేందుకు అవకాశం అంత మేజర్ అనారోగ్యాలు అయితే ఉండవు ఖర్చు అయితే ఉండాలి ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ అష్టమశ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖర్చు అనేది ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంది మరి ఈ అష్టమ శనికి వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ కుజుడికి ఎటువంటి పరిహారాలు చేస్తే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ముఖ్యంగా కుజుడు అంటే మనకి వెంటనే మారిపోతులుగా పర్లేదు ప్రతి నలభై ఐదు రోజులకి నలభై రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాయండి నలభై రోజులు అవ్వగానే మారిపోతులుగా పర్వాలేదు ముఖ్యంగా అష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం అలాగే హనుమంతుని ఎక్కువగా పూజించడం అలాగే శివుని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళి అభిషేకంగా అర్చనగానే చేయడం అలాగే నలభై ఒక్క ప్రదర్శనలు చేయడం అలాగే అష్టమ శని నడుస్తున్నందుకు హనుమంతుడు ఆంజనేయ స్వామికి పడమాల సమర్పించడం అంటే తమలపాకులతో పూజ చేయించడం అలాగే నలభై ప్రదక్షిణాలు చేయడం శనివారం రోజున చేస్తే కనుక ఎలాంటి దోష తొలగిపోతుంది అలాగే ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాసం అంటే ఫిక్స్డ్గా పెట్టుకోండి ఎందుకంటే ఏప్రిల్ తోటి అష్టమ శ్రేణి వెళ్ళిపోతుంది మళ్ళీ మీకు ఏ నడిచిన రావాలన్న కూడా సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా రాదు కాబట్టి ఏడున్నర ఏళ్ళ దాకా రాదు కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఇంకా ఉధృతంగా ఉంటే మనకు ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నలనుగులు రెండు వందల గ్రాములు దానం ఇస్తాను మొత్తం తొలగిపోతుంది విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారి అక్టోబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం